ఒక వ్యక్తి తన జీవితంలో వివాహం అయిన తర్వాత బాబుని గాని పాపని గాని కని ఫలిస్తున్నాడు, అంటే ఇద్దరుగా ఉన్న కుటుంబము ముగ్గురవుతున్నారు. అయితే ఒక విశ్వాస విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే, తాను దేవుని వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు చెంది బాప్తిసము తీసుకొని, ఇదిగో తండ్రి నేను ఇక్కడి నుంచి నా పనుల మీద కంటే నీ పనుల మీదనే, నా ఆశయాల కంటే నీ ఆశయాల మీదనే ఎక్కువ శ్రద్ధ చూపుతాను, అనేక మందికి నీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను, పరిశుద్ధంగా బ్రతుకుతాను అని ఆజ్ఞ తీసుకొని ప్రతిజ్ఞ చేసినటువంటి ఒక విశ్వాసి, కొద్ది రోజులు అయిన తర్వాత ఈ మారు మనసు చెందినటువంటి విశ్వాసి, మంచి ఫలములు ఇవ్వాల్సిన ఒక విశ్వాసి, తన విశ్వాసంలో బలహీనపడుతూ దేవుడికి దూరం అవుతున్నాడు. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు ఇలాంటి వారి విషయంలో అంటే, మత్తయి సువార్త 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడి ఉన్నది, కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును అని సెలవిస్తున్నాడు. కాబట్టి విశ్వాసమైన మనందరము కూడా ఆత్మలను రక్షించుటలో మనము ఎంతో భారం కలిగి ఉండాలి. ఎందుకనంటే ఎలాగైతే ఒక స్త్రీ గర్భము దాల్చి ఒక బాబుని గాని పాపని గాని కని ఫలిస్తుందో, ప్రతి విశ్వాసి కూడా ఇతరులను రక్షించి దేవునిలో ఫలించి ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చి దేవునికి అప్పగించి మంచి ఫలాలు ఫలింపజేయాలి అని ఒక ఆత్మీయ సందేశాన్ని దేవుడు మత్తయి సువార్తలో రాయించాడు. కాబట్టి ఒక్కసారి మనం అందరం కనుక ఆలోచిస్తే, ఈరోజు నీవు నేను ప్రతిరోజు దేవుని విషయంలో, వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో ప్రతిరోజు బలపడుచు ఎదుగుచు అనేక మందికి దేవుని సువార్తను ప్రకటిస్తూ మన నోటి ద్వారా, మన కార్యక్రమముల ద్వారా, మన మాటల ద్వారా, మన జీవితం ద్వారా దేవుని యొక్క లక్షణాలను మనలో కలపరుస్తూ మన వాక్యాన్ని ప్రకటిస్తూ కొంతమందినైనా దేవుని దగ్గరికి తీసుకొని రావాలి, రక్షించాలి, మంచి ఫలములు ఫలించాలి, దేవుని సంతోషపరచాలి అనే ఆశయం కలిగి మనం అందరం ఉండాలి.